నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలం ఇది. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తన మనమడైనటువంటి భార్గవ రాముడి తపోగ్నికి ఈ భూగోళం అంతా కూడా దగ్ధం కాకుండా కాపాడాడు. అసలే తాతను మించిన కోపధారి పరశురాముడు. మరి భృగువు ఏం చేయబోతున్నాడో? నీవు చేసిన తపస్సు వల్ల పుట్టిన కానుక పుణమికి కీడైనది. తపోధనం శౌర్యం కన్నా గొప్పదని, జగతికి చాటవలననే నా ప్రయత్నాన్ని నిరోధించారు స్వామి. భృగువు ఆ పరశురాముడికి ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నాడో? ఈ భార్గవరాముడి మనస్సునందు నెలవున్న అహం ఈనాటికి అంతరించింది. లోకాలను కాపాడే శక్తి తపోబలం ఇవ్వాలి. లోకాలను ఎదిరించే శక్తి కాదని గ్రాహ్యమైనది. నీ ఆన మేరకు అహం వీడేదను. గుహానుడి కైలాస గుహకు చేరాడు ఇప్పుడు మన కథలో ఈ భృగువు. హఠాత్తుగా ప్రవేశించటం అమర్యాద కాదా? మహర్షుల రాకను మన్నించలేదు సరికదా? మాపైనే అభియోగమా? పట్ట పగలు పశుకామంతో కూడిన మీ ఆలుమగల విశృంఖల తమందు మా దేమంత స్వేచ్ఛ, మా స్వాతంత్ర్యమే పాటి. కైలాసానికి వచ్చిన భృగువు అక్కడ ఉత్తమోత్తమాలను గణించకుండా, గుణించకుండా పరమేశ్వరుడి లింగరూపానికి పూజా పురస్కారాలు జరుగుతాయి అంటూ శపించాడు. లోకపాలకుడవు, రతి అవస్థకు దాసుడవైతివి, ఇదే నా శాపం. ఏ అంగము ప్రేరణతో నిత్య సత్య సత్వస్థితిని మరచి ప్రవర్తించావు ఆ అంగమే నీ ప్రతిరూపముగా. ఏదో విధంగా ఆగర్భ శత్రువు లేనటువంటి ఈ రాక్షసులను విధ్వంసం చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నటువంటి ఇంద్రుడి కథ ఏ కొత్త కథకి దారి తీయబోతుందో? దానవులను ఖ్యాతి సాధు పరిరక్షణ నుండి బయటకు రప్పించగల శక్తిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరతను? ఎందుండును? త్వరితముకు చెప్పు ఆచార్య, వాని నరసి ప్రార్థించి ఆ ధనుజుల దునుమాడేదా? ఆ ధనుడు ఎవరూ కాదు, ఈ ముల్లోకముల నీరు మాధవుడు, శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు భృగువు ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసి శ్రీమన్నారాయణుడు భృగువు ఆశ్రమానికి వచ్చేశాడు. లోక కళ్యాణార్థం మీ ఆశ్రయమునందున్న రాక్షసులను మాకప్పగింపు, వారిని సంహరించుట తక్షణ కర్తవ్యము. ఈ విపరీత పరిణామం సృష్టిని ఏ గందరగోళం వైపు, ఏ గమ్యం లేని పరిస్థితి వైపు దారదీయబోతుందో? మన్నించు మధుసూదన, తెలిసి చేసినా తెలియక చేసినా వాగ్దానం వాగ్దానమే, అభయదానం అభయదానమే. శరణని పాదములకడ చేరిన వారిని కరుణించుట
పాడి కాదా తండ్రి? అనగా వారిని అప్పగింపనని అర్థమా? చిత్తన స్వామి, శ్రీమన్నారాయణమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించడం ఏమిటి? అనర్హులకు అభయమిచ్చిన నీ చరిత్రకు అంతం ఇదే. సుదర్శన, సకల సృష్టికి ఈ సూర్యనారాయణమూర్తి ఒక పెద్ద దీపం. అలా గమనించినట్లయితే ఈ చంద్రుడు ఇచ్చేటటువంటి కాంతి వెన్నెల. ఇలా సూర్యుడు అనే దీపాన్ని, చంద్రుడు అనే వెన్నెలను దీపస్వరూపంతో మనకు సమకూర్చి పెట్టాడా విధాత. ఇందువల్ల రాత్రి పగలు ఏర్పడ్డాయి. పూర్వకాలం నాటి ఆదిమ మానవుడు పగటిపూట సంచరించేటటువంటి జంతు సమానుడు. చెట్ల కొమ్మల పైన, పొదలలో, గుహలలో నివసించడం ప్రారంభించినటువంటి ఆదిమ మానవుడికి 15 రోజుల పాటు ఉండే వెన్నెల కొంత ఆహ్లాదపరిచిన తర్వాత చంద్రుడినటువంటి వృద్ధిక్షయాల పట్ల తీవ్రమైన చీకటి ఏర్పడడం, చీకటిలో వేటాడేటటువంటి జంతువులకు క్షయాల పట్ల ఇబ్బంది కావడం, వాటి కారణం చేత నరప్రాణి మనిషి మానవుడు బలి కావడం ఆ రోజుల్లో జరుగుతూ ఉండేది. ఈ పరిస్థితిని అధిగమించే నిమిత్తమై మంట ద్వారా వెలుగును పొందవచ్చని, మంట ద్వారా జంతువులను భయపెట్టవచ్చని గ్రహించిన మానవుడు వెదురు కర్రలను రాపాడించడం ద్వారా మంటను పుట్టించాడు అంటున్నారు ఆధునికులు, చరిత్రకారులు. ఇలా పుట్టించిన మంట కంటే మానవుడు అభివృద్ధి చెందడానికై క్రమేణా క్రమేణా ఆ మంట తొలి అడుగు అనుకుంటే కొన్ని వేల సంవత్సరాలు ఈ మంటను కనుక్కోవడంలో ఆదిమ మానవుడు ఖర్చు పెట్టాడు. పూర్వకాలంలో ఉండేటటువంటి ఈ కథనాన్ని మనం పురాణ విజ్ఞానం, వేద విజ్ఞానం, భారతీయ మార్గం వైపు మరల్చి చూస్తే తొలిది అయినటువంటి ఋగ్వేదం మొదటి మండలం మొదటి సూక్తం అగ్నిమేలే పురోహితం యజ్ఞస్యదేవ మృత్యుజం హోతా ఆరగం రత్నాధాతామం అంటూ ప్రారంభమవుతుంది. ఋగ్వేదం మొదటి మండలం మొదటి మంత్రం ఇలా అగ్నిహోత్రుడినే పూజించాలి అంటూ ఆరంభమవుతుంది. అగ్ని కార్యాలను నిర్వహించడం ఇలా ప్రారంభమైంది. ఇవాళకి మనం చండీయాగమని, రుద్రయాగమని, వరుణయాగమని అనేక విధాలుగా యాగాలను నిర్వహించడం గమనిస్తూనే ఉన్నాం. ఈ మంట, ఈ వెలుగు మానవుడికి సంతృప్తి ఇవ్వలేదు. ఈ సమయంలో వానాకాలంలో ఏర్పడేటటువంటి ఉరుములు, మెరుపులు ఈ మానవుణ్ణి తీవ్రంగా ఆలోచించేటట్లుగా చేశాయి. ఈ మెరుపుల ద్వారా భగవంతుడు ఏదో వెలుగును సృష్టించబోతున్నాడు, ఇదేదో ప్రబోధం అని గుర్తించారు మానవులు. మొదటిసారిగా ఈ మెరుపుల ద్వారా వెలుగును సృష్టించవచ్చు అంటూ గ్రహించాడు పూర్వం 6 శతాబ్దాలు చెందినటువంటి దేవీము అనే గ్రీకు ఫిలాసఫర్. చరిత్ర గ్రంథినంత మట్టుకు మానవులంతా కూడా ఇలా కనిపెడుతూ ఉంటారు, పరమాత్ముడు సృష్టించాడు అనేదే పురాణ విజ్ఞానం మనకు అందించేటటువంటి సత్యం. ఆ తర్వాత ఈ విద్యుల్లత మెరుపు తీగ, ఇదే మనకు విద్యుత్తుగా మారింది. ఇటువంటి శతకోటి విద్యుత్తులతో సమానమైనటువంటి సుదర్శనాన్ని ఆ శ్రీమన్నారాయణమూర్తి ఒక అబలపై, ఖ్యాతిపై ప్రయోగించాడు. ఎందుకు, ఏమిటి కారణం, ఏం జరగబోతుంది చూద్దాం. సుదర్శన, ఎంత పనిచేసినాడు. స్త్రీ హత్య, అంజున ఋషిపత్ని, సహనమునకు మారుపేరగు శ్రీహరి ఎంత ఆవేశపడనేలా. అసలే ఆ తాపసి తామసి ఊరకుండునా. మాత జగన్మాత, నన్ను శపించను,
సాంబశివుని శపించెను. గౌరవమీయలేదని మమ్ము శాపముల బారిన పారవయించిన ఆ భృగు నారాయణుడు తన భార్యను వధించెనని వినిన ఏమగును ఏమి చేయును? 14 భువనము లేఖము చేయున సప్తఋషి మండలముతో కూడి త్రిమూర్తుల పతనములకు హోమము చేయున సృష్టిని శపించి విశ్వమును వల్లకాడు చేయున జరగనున్నది తలచుకున్న ఆందోళనము చెలరేగుతున్నది. విష్ణువు నెచ్చటమైన దాచి ఆ క్రోధు నుండి కాపాడు శక్తి. బ్రహ్మ పరమేశ్వరులారా, ఊరడిల్లండి. నారాయణుడు ఆ భృగుపత్నిని చంపుట నేరము కాదు, ఆపద్ధర్మం. ఆ సాధ్వి విష్ణువును శపించనించినది. ఆమె శాపాక్షరములు బయటపడినా విష్ణువు భస్మమగును. అందులకి హరి ఆమెను వధించెను. మరి భృగువు ఊరకుండునా ఉగ్రమహోగ్ర ఆగ్రహపరుడై అనంతునికేమి ఆపద తలపెట్టును? సర్వకాల సర్వావస్థలయందు జనార్దనుని కాపాడు ధర్మదేవత ఉండగా హరికి ఏ ఆపద రాదు. నిశ్చింతగా ఉండండి, జరగనున్నది తిలకించండి. ఎంత చెప్పినను ఉన్నది కాదు, చివరికి ఈ రీతి బలి అయినది. మహావిష్ణువు మాట వినలేదు. రాక్షస జాతిని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పోగొట్టుకుంది. ఇప్పుడో అప్పుడో మహర్షులు వారు వస్తారు, వారికేం చెప్పవలే. పంచవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే అనే ఆర్షవాక్యం. అవి పంచయజ్ఞాలు. అవి ఎంత పవిత్రమైనటువంటివో పంచమహాపాతకములు అనేవి కూడా ఉన్నాయి. ఇవి అంతా దుఃఖభాజనమైనటువంటివి. ఈ 5 మహాపాతకములు ఏవి అంటే, 1 బ్రహ్మహత్య, 2 గోహత్య, 3 శిశుహత్య, 4 స్త్రీహత్య, 5 గురుహత్య. ఈ 5 పంచమహాపాతకాలుగా అభివర్ణిస్తుంది పురాణ విజ్ఞానం. మరి ఇంతటి దారుణానికి ఇంతటి ఘోరానికి ఆ శ్రీమన్నారాయణుడు అంతటి వాడు ఎందుకు ఒడిగట్టినట్లు? అందులోనూ అపర రుద్రావతారం, పరమేశ్వరుని కూడా శపించినటువంటి శక్తి గల ఆ భృగు భార్య, ఆవిడ కర్దమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతి, ఆమెను నిర్ద్రాక్షిణ్యంగా చంపవలసిన అవసరం ఈ శ్రీమన్నారాయణుడికి ఎందుకు కలిగింది? సృష్టిలోనూ లయంలోనూ లేని విశేషం ప్రత్యేకించి స్థితిలో ఉంది. మనం మన సంసారాన్ని కాపాడుకోవాలి అంటే ఏ మాయో ఏ మంత్రమో మరోటో మరోటో ఏదో చేసి నొక్కుకొస్తూ ఉంటాం, నెట్టుకొస్తూ ఉంటాం. అది తప్పనిసరి పరిస్థితి. శ్రీమన్నారాయణుడు గోరూపంలో వచ్చినటువంటి ధేనుకాసురుణ్ణి, స్త్రీ రూపంలో వచ్చినటువంటి పూతనను చంపడం మనం కృష్ణావతారంలో గమనించే ఉన్నాం. సృష్టికి ప్రమాదం సంభవించినప్పుడు, అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోక తప్పదు. మహాపతివ్రత అయిన ఖ్యాతి భగవంతుణ్ణి ఎదిరించింది, ప్రాణాలు సైతం తృణప్రాయంగా విడిచిపెట్టింది. అందుకే ఆనాటి ఖ్యాతి కథ ఈనాడు మనం చెప్పుకుంటున్నాం. బాగానే ఉంది, కానీ ఖ్యాతి మరణానికి భృగువు ఏ రకంగా స్పందించబోతున్నాడో, నిర్దాక్షిణ్యంగా తన భార్యను సంహరించినటువంటి ఆ విష్ణువును ఏం చేయబోతున్నాడో, బ్రహ్మరుద్రాదులను శపించినట్లే ఈ భృగువు విష్ణువును కూడా శపిస్తాడా, ఏం చేస్తాడు చూద్దాం. ఏమి సతతము నారాయణ నామము వినిపించు ఆశ్రమము, ఈ నిశ్శబ్దమేమి? శిఖరుడేమి
దేవాదేవి. ఎవరిది శరము లేని కాయము? ఎవరి ఘాతకమునకు ఒడిగట్టింది? ఎవడా కిరాతకుడు? మానవుడా? వాడికి అంత ధైర్యం ఎక్కడిది? దేవతలా, భృగుపత్నిని తెగటార్చి తిరుగు వారికి లేదు, మరి ఎవరా పాతకుడు? రాక్షసువా? ఆ దూతుడెవరైనను పతి ఇంట లేని సమయమున సతితల నరికిన వారికి ఇదియే నా శాపం, ఇదియే నా శాపం, ఇదియే నా శాపం. నా భార్యను నాకు కాకుండా చేసిన అధముడికి అదే గది పడుతుంది. భార్యాభియోగంతో గుండె బద్దలయ్యే బాధను మోస్తూ బ్రతుకు నరకమైపోతుంది. త్రిహత్యా పాతక నిందారూపమై అతడి జన్మంతా వెన్నాడుతుంది. శాపాన్ని ఉపసంహరించుకోండి మునీంద్ర, ఈ వధకి కారణం విష్ణువు. అతడా నా పత్నిని వధించినది? విశ్వపాలకుడని ముండోకాలు కీర్తించి ఆ వైకుంఠనాథుని ఇంత ఘోరము చేశారా? పుణ్యప్రదాత అతడే నేని బ్రహ్మశక్తి. వైశాచిక చర్యలతో ముని పత్నిని సంహరించిన వాడు పాతకుడు, ఘాతకుడు. ఇచ్చిన శాపం ఉపసంహరించుట కాదు, ముఖాముఖి కలిసి అతడి దుశ్చర్యకు ప్రతిచర్య జరిపి తీరడం. శ్రీ, ఎందులకా ఖేదం? బడయగ రాని శాపము పైపడినది, ఖేదము కాక మోద మెట్టుండును. ఆ శాపము అతడి అనుతాపమునకు రూపము. పాపం భార్యను ఖండములుగా చూసి గుండె పగిలినది, ఆగ్రహమునకు ఆక్రోశము తోడైనది. చాలించండి నాదా సమర్థన, విఘ్నుడైన వాడు విషయమును వివరముగా నెరగవలను. ఆ చర్య ఎవరు చేసిలని మాత్రమే కాదు, ఎందుకు చేసినో తెలుసుకొనవలను. భార్య మరణము కనినంతనే శోకములు శాపములు పెట్టు అతడేమి తాపసి? వధించినది మీరని తెలిసినప్పుడైనా కారణమరసనా? లేదే హింకలో కోపమే, అది సాత్విక లక్షణమా? సమ్మని తీరా. అదండి సంగతి, చెప్పుకున్నాం కదా సృష్టిలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని. ఒకప్పుడు భార్యావియోగంతో బాధపడతావు అంటూ ఆ శ్రీమన్నారాయణకు పరమ భాగవతోత్తముడైనటువంటి భక్తుడైనటువంటి ఆ నారదుడు ఒక శాపాన్ని పూర్వం ఇచ్చాడు. ఆ కథను కూడా మనం పూర్వం భక్తి చైతన్యంలో స్మరించుకున్నాం. ఇప్పుడు ఆ అవసరం వచ్చిపడింది. తన భార్యను సంహరించి చంపి తనకు కాకుండా చేశాడు ఇతడు అనే కోపంతో భృగుడు కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి నీవు కూడా భార్యావియోగంతో బాధపడతావు అంటూ శపించడం జరిగింది. ఎంతటి దేవీ దేవతలైనా బ్రాహ్మణ శాపాన్ని ఋషి శాపాన్ని అనుభవించక తప్పదు. నిర్దాక్షిణ్యంగా తన భార్యను సంహరించినటువంటి ఆ విష్ణువును ఏం చేయబోతున్నాడో, బ్రహ్మరుద్రాదులను శపించినట్లే ఈ భృగువు విష్ణువును కూడా శపిస్తాడా? ఏం చేస్తాడు తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉన్నాం. వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. దీనివల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏమిటో, ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎందుకు అలా చేశాడో ఏమి కారణం చేత ఈ భృగు అపరరుద్రుడు అని పేరు పొందాడో ఆ మూడవ కన్నును చిగులు వేయడం జరిగింది. రామరావణ యుద్ధం ఈ మహాకావ్యం ద్వారా వాల్మీకి మనకి ఏం చెప్పబోతున్నాడో